చెప్పనండి. అంటే ప్రధానంగా సమస్య ఏ సమస్యతో వచ్చారు ఈరోజు ప్రజాభవన్? మీడియా డిపార్ట్మెంట్ వాళ్ళకి నా ధన్యవాదాలు అండి. నా సమస్య ఏంటంటే, ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్య అనమాట. ఇది 2016లో అప్లై చేస్తాను, 2016 ఇప్పటికి 2024. ఇంకా ఇది గవర్నమెంట్ మొత్తం చూసి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కలెక్టర్ ఆఫీస్, ఇది మీరు ఓకే అన్నట్టుగా వచ్చినట్టు, ఇది పేరు మీద వచ్చింది ఇది, ఓకేనా? ఇదేమో అందరూ వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి మొత్తం చెక్ చేశారు మీరు ఎలిజిబుల్లా కాదా అని. మొత్తం అంతా ఓకే అయింది, ఓకే అయింది, వెరిఫికేషన్ కూడా అంతా అయింది. ఇన్ని అయినాక 10 సంవత్సరాలు అయిపోయి మేము వెయిట్ చేసి ఆలోచించి ఆగి ఇప్పటికీ కూడా మా డబుల్ బెడ్రూమ్ రాలే. మరి ఏమైందిరా అని చెప్పాలంటే, ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్నారు. పేరుంది కదా, మరి పేరు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇచ్చేయచ్చు కదా. మరి అప్పుడు అది రాలే, కన్ఫర్మ్ అంటే ఇప్పుడు లిస్ట్ రాలేదంటున్నారు. 40,000 లిస్ట్ లో మీద ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఇంకా 40,000 లిస్ట్ రాలేదని చెప్పి అన్నారు. ఎలక్షన్ కూడా అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇక దీని మీద సమస్య మీద ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు లేరు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసి 8 సంవత్సరాలు అయింది, ఇంకెన్నాళ్ళు ఇల్లు ఇంటి కిరాయి కట్టుకుంటూ ఇల్లు వస్తాయని చెప్పి ప్రభుత్వాల మీద నమ్మకాలు పెట్టుకుని. అక్కడ నాయకులు ఉంటారు కదా, కన్సర్న్ వాళ్ళ పరిస్థితి. ఆయన కాంగ్రెస్ నుంచి విన్ను కాలేదు కదా, వేరే పార్టీ నుంచి ఉన్నాడు కదా. ఇంక దీనికోసం అయిపోయింది, ఓ పక్క దళిత బంధు అని చెప్పి దళితులుగా మోసం చేశారు, రెండో పక్క వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి ఇదే మోసం చేశారు. ఏదో అప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా అని చెప్పి 60,000 ఇల్లు ఏదో మంజూరు చేసినా అని చెప్పి అయిపోయింది అన్నారు. ఎలక్షన్ కూడా వచ్చింది, నెక్స్ట్ లీటర్ వస్తుంది అన్నారు, ఆ లిస్ట్ కూడా లేదు. దయచేసి నాలంటి వాళ్ళు పేదవాడికి ఓకే అయింది అన్న వాళ్ళకి ఇంటికి రాయి కట్టుకోకుండా. నమ్మకం ఉందా జరిగింది అంటే, నమ్మకం అనేది ఏముంది, ప్రజాపాలన కదా, ఏదో చెక్ చేద్దామని వచ్చాను. వాళ్ళు చెక్ చేశారు, మీరు ఆల్రెడీ అప్లై చేశారు కదా మీ అప్లికేషన్ అని చెప్పి రాసిచ్చారు. అంతకు మించి ఇంకేం లేదు. మరి దీని మీద ఏ విధంగా మాకు ఇల్లు వస్తాయా రావా అనేది మాకు ఏం అర్థమవుతలేదు. మా ఏం క్లారిటీ ఉందని ఇప్పుడు 10 సంవత్సరాలు ఆపిండు, ఆయన వరకు ఆయన వాడుకున్నాడు కరెక్ట్ గా ఎలక్షన్ వచ్చే టైంకి ఏదో 60,000 ఇచ్చింది ఓట్లు వస్తాయని చెప్పి, 40,000 మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది ఆగిపోయింది. ఇంకా అక్కడితో అది అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకా దీనికోసం మాట్లాడే వాళ్ళు లేరు, దీనికోసం అడిగే వాళ్ళు లేరు. కనీసం లిస్ట్ లో 40,000 లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అయిన వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటది. ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఏం ఉపయోగం అన్న, ఏం ఉపయోగం? ఇప్పుడు నాలాంటి వాడు ఇంటికి రాయి కట్టుకోకుండా ఇప్పుడు పోనీ వాళ్ళు ఉంటున్నారా ఇంట్లో? ఉండలేదు. ఇక్కడ నుంచి ఎక్కడో ఇచ్చారు, కుక్కరపల్లి ఉంటే ఉప్పాలు ఇచ్చారు, వాడేం చేస్తున్నాడు వెళ్ళకుండా అమ్మేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఉపయోగం ఏముంది చెప్పండి? నాలంటి పేదోడికి ఇంటికి రాయి కట్టుకోకుండా ఇస్తే స్కూల్ ఫీజులు కట్టుకుని కొంచెం 4 సరుకులు ఏదో కొనుక్కు తిని బతుకుతాడు. ఇంకా ఇంకా ఒక్కసారి చూడండి మీరు, 2016 నుంచి ఇంకెన్ని ఆగాలి చెప్పండి. మరి మీ మీ మీడియా వాళ్ళే దయచేసి ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తే మీ మీడియా కూడా ఇప్పటికి కూడా హై రేట్ లో వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు అయింది కదా, 16 సంవత్సరాలు అన్ని అయినాయి. కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి నేను తెచ్చుకునేది చూడండి, ఏం పార్వతి అనే పేరు మీద హైలైట్ చేసుకుని వచ్చినాను. అది కలెక్టర్ నుంచి తీసుకొచ్చుకుంది, ఇది సీక్రెట్ గా తీసుకొచ్చుకుని వచ్చింది ఇది, కానీ నేను తీసుకొచ్చాను. ఇది చూపిస్తాను మీకు ప్రూఫ్. ఇంకేం కావాలి? ఇప్పుడు మీరే పేదవాడు అని చెప్పి మీరే అన్ని వెరిఫికేషన్ చేశారు, గ్రీన్ అని రెడ్ అని అన్ని మీరు చేసినవే కదా. చెప్పిన విధంగా ప్రజాపాలన జరుగుతుందా? మరి ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి అంటున్నారు. మరి తక్షణమే కుద్రాపూర్ లో ఉన్నాయి, కైతలాపూర్ లో ఉన్నాయి ఇల్లు కట్టేసి రెడీగా ఉన్నాయి. ఒక పక్క సువర్ణంలో రెడీగా ఉన్నాయి, ఒక పక్క మన అలవాల దగ్గర రెడీగా ఉన్నాయి. మరి తక్షణమే చూసి త్వరగా ఇందిరామ్మ ఇల్లు అని ఇస్తారో ఏదని ఇస్తారో, మరి ఆ ఇల్లు ఇస్తే బాగుంటది, అలాంటి పేదవాడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అన్న. మీరే ఏదో విధంగా నాలాంటి పేదవాడికి ఇల్లు వచ్చేలాగా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలాగా మీరే న్యాయం చేయాలని నేను మీ నుంచి అడుగుతున్నాను. ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూద్దాం. ఖచ్చితంగా అన్న, థ్యాంక్స్ సార్.